బేసికల్గా నేను వచ్చింది టెక్నీషియన్ గా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు నేను దాన్ని ఫేస్ చేయలేదు కాదు నాకు తెలియదు నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు ఎవరు అంత తెలియదు కదండి అంటే నాకు జనరలీ టెక్నికల్గా అంటే డిజైనర్ అంటే అమ్మాయిగా ఉన్నాను మిగిలిన అబ్బాయిలు ఎక్కువ ఉంటారు సో మనకి అంత ఐడియా లేదు బట్ నేను చేసిన బ్యానర్స్ లో కూడా నేను అన్ని పెద్ద బ్యానర్స్ చేశాను హీరోయిన్ తో నాకు సంబంధం లేదు అంటే వాళ్ళకి వెళ్ళామా ఇచ్చేసామా వచ్చామా ఇలా ఉండేది అంతే బట్ నేను ఎప్పుడు అంత వినలేదు అండ్ అంత డీప్ గా డిస్కస్ చేసిన ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఉండే నా ఫ్రెండ్స్ ఇప్పుడు రజీనా అవ్వచ్చు ఈవెన్ లావణ్య త్రిపాఠి వీళ్ళందరితో నేను వర్క్ చేశాను ఆ టైం లో ఇప్పుడు మనం అంత డీటెయిలింగ్ గా కదా అప్పుడు నేను ఒక టెక్నీషియన్ ని నాకు అంత ఎందుకు మాట్లాడతాను జస్ట్ మై లిమిట్ ఐ డోంట్ వాంట్ క్రాస్ ద మై లిమిట్ సో అలానే ఉన్నాను నేను నేను ఎవరు నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే యాక్టర్ అయిన తర్వాత పక్కన పెడితే మనకు ఆర్జీవి ఆ ఫిలిం తో ఇంకా మీరు గోల్డ్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది సో అప్పుడు ఈజీగా అంటారు కదా ఒక మాట లేదు అనే ముందు కూడా మనం ఇంతకు ముందు టెక్నీషియన్ కదండి కొంచెం ఆ భయం ఉంటది కదా భయం అంటే అమ్మాయి తెలుసు అమ్మాయి ఇప్పుడు నేను తెలుగులోనే అందరితో పని పనిచేసాను ఇప్పుడు మీరు నాకు తెలుసు మనం ఇంత ముందు మాట్లాడు మీరు నా దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడగలరా ఏదైనా కాన్సెప్ట్ ఉంది అనుకో శ్రీ అయితే బాగుంటుందేమో సరే అడుగు చూద్దాం అంతే అడుగుతారు తప్ప పైన లిమిట్స్ ఏమన్నా థింక్ చేయడానికి కూడా అవకాశం లేదు కదా అంతే ఆ ప్రాబ్లం లేదు సూపర్ అలాంటిది అయితే రాలేదు సో ఓకే ఈ కంప్లీట్ ద మూవీ సో ఇప్పుడు ప్రతి వీక్ కూడా త్రీ ఫోర్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సో చాలా ఎక్కువ వస్తున్నాయి చిన్న మూవీ పెద్ద మూవీ సో ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ స్పెసిఫిక్ గా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు అన్ని సినిమాలు మా సినిమా బాగుంటది మా సూపర్ గా ఉంటుంది మా తెల్లగా ఉంటది అని నేను చెప్పను బట్ ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోరర్ ఫీల్ సో దట్ ఇలాంటి అంటే మెయిన్ ఒక చిన్న సినిమాతో మేము వస్తున్నాం ఒక మంచి ప్రొడ్యూసర్ లేక అంటే ఆ సినిమాని తీసే ప్రొడక్షన్ అవ్వచ్చు లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు వీళ్ళందరూ ఉన్నారు అందరూ దానికి హార్డ్ వర్క్ చేశారు రెండవది ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎంతోమంది ఆ సినిమా ఇండస్ట్రీలో బ్రతకగలుగుతారు ఓకే ఇట్స్ లైక్ నేను ఎందుకు అంటానంటే అన్ని పెద్ద సినిమాలు సంవత్సరానికి రెండు ఒకటో వస్తాయి ఆ పెద్ద సినిమాలకు పనిచేస్తే ఒక ఐదు వందల మంది పనిచేస్తారేమో కానీ ఇలాంటి చిన్న సినిమాలు సంవత్సరానికి వందల కొద్దీ వస్తాయి దీని మీద బ్రతికే వాళ్ళే ఎక్కువ రైట్ ఇప్పుడు కల్కి రెండేళ్ళు మూడేళ్ళ నుంచి తీసారు కదా దానికి ఎంత మంది పని చేస్తారు ఆ రెండు మూడేళ్లలో ఎన్ని సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు ఈ ఈ ఫ్రైడే ఫోర్టీన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో ఫోర్టీన్ సినిమాలకి ఒక్కొక్కరికి ఒక మంది పని చేసిన ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ కి అట్లీస్ట్ ఆ ఫ్యామిలీస్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ కి సిక్స్ మంత్స్ భోజనం పెట్టినట్టే కదా సో దాట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ లైఫ్ బాగుంటాయి ఈ వేలో నేను సినిమా చూడమంట ఎందుకంటే ఒక సినిమా బాగుంది అనుకోండి ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ డబ్బులు పట్టుకెళ్ళి అదే సినిమాకి పెడతాడు ఇంకో రియల్ ఎస్టేట్ లోను ఇంకో దానిలో లో పెట్టాడు సినిమా పిచ్చేవాళ్ళు అది ఇంకోటి ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు ఒక సినిమా ఒక బిజినెస్ లో వాడికి కోటి రూపాయలు వస్తే ఇంకా బిజినెస్ ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు లైక్ రిలయన్స్ అనిల్ అంబానీ మన సినిమా వాళ్ళు అంటే సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పది రూపాయలు సినిమాకే పెడతారు సో అందుకని ప్రతి చిన్న సినిమా అయినా ఏదైనా సరే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను రెండోది ప్రొడ్యూసర్స్ బాగుండాలి ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ బాగుంటే మిగిలిన చూసుకుంటే పెద్ద హీరోలు ఉన్నారు సో ఇలాంటి హీరోతో ఈ హీరోతో చెయ్యాలి అలా ఏం లేదు కదా ప్రభాస్ గారు అంటే ఇష్టం అప్పుడు కూడా చెప్పా కదా ఒకసారి అయినా వెళ్ళి కలవాలి బట్ తెలీదు ఏంటనేది నాకు వీళ్ళతో చేయాలి అలా ఏం లేదండి ప్రభాస్ గారు అంటే అంత ఇష్టం ప్రభాస్ గారు అయ్యో అది ఇష్టం ఆయన అంటే పర్సనల్ క్యారెక్టరైజేషన్ చాలా ఇష్టం నాకు నేను విన్నాను అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు కదా అలా విన్నాను నేను అలానే బన్నీ ఏంటి ఇష్టం లేదు అలా నేను కాదు పర్సనలీ ఇప్పుడు కొంచెం హ్యూమన్ బీయింగ్ లైక్ ఎవరన్నా ఎవరికైనా కొంచెం సర్వ్ చేసే సర్వీస్ చేసే వాళ్ళంటే ఇస్తే ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఆయన చేస్తా ఉన్నారు కదా నమ్రత సిర్ గారు నాకు అలా చేసే వాళ్ళంటే కొంచెం బాగా ఇష్టం అంటే తెలియకుండానే ఇంప్రెస్ అవుతాం మనం ఆ వేలో హీరోయిన్ నాకు హీరోయిన్ లో అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ నుంచి మనిష కూరేలు గారు అంటే బాగా ఇష్టం ఎందుకో నా చిన్నప్పుడు ముంబై సినిమా వచ్చింది కదా అప్పటి నుంచి అంటే బాగా ఇష్టం దాని యాక్టింగ్ గా చాలా మంది ఉన్నారు నాకు కంగనా రావత్ అంటే ఇష్టం